ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హను మేడం విషయంలో చేసిన పాపాలేంటో బాగా జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఈ పాడు పని ఎందుకు చేశానని తలుచుకొని తలుచుకొని నువ్వు కుమిలిపోవాలి. ఈ రాత్రి కూడా నీకిక్కడే గడవని. గట్టిగా అరిచి నీ పరువు నువ్వే తీసుకోకు. అర్థమైందా? సుందరి, ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే నాకు ఏదేదో చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తున్న సుందరి నేను తీసుకెళ్తాను అంటే నాతో ఎందుకు రాలేదు? సరే, నాతో వస్తే తను ప్రెగ్నెన్సీ అని తెలుస్తుందనా? కడుపులో ఉన్న బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు సుందరి ఎందుకంత టెన్షన్ పడింది? అవును, కార్తిక్ ఎక్కడున్నాడు? వెళ్ళిన దగ్గర నుంచి ఫోను లేదు, మెసేజు లేదు. కార్తిక్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం ఏంటి? దిస్ నంబర్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్. ప్లీజ్ ట్రై అగైన్. కార్తిక్! ఏంటి మేడం? నేను నిన్ను పిలిచానా? నేను పిలిచింది నా హస్బెండ్ని, అంటే నా భర్తని. అర్థమైందా? అర్థమైంది మేడం. సుందరి, మార్నింగ్ కలుస్తానన్న వాళ్ళు కలిశారా? కలిశారు మేడం. ఎక్కడ? అది మేడం. సరే, నీ దగ్గర దేనికి సరైన సమాధానం ఉండదని నాకు తెలుసు. నేను నీకు ఇలా అడగటం వల్ల నీకు ఒక శత్రువులా కనిపిస్తున్నానేమో, కానీ నేను అడుగుతున్నానంటే దానికొక పర్పస్ ఉంటుంది. మార్నింగ్ నేను నిన్ను ఎక్కడికి వెళ్తున్నావని గుచ్చిగుచ్చి అడిగాను. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పలేదు. కానీ నేను ఎందుకు అడిగానో తెలుసా? ఇప్పుడు నీ రియాక్షన్ చూస్తే నాకు అర్థమైపోతుంది. నేను హాస్పిటల్కి వెళ్ళేదుంది, నిన్ను దారిలో దించేసి వెళ్దామనుకున్నాను. ఏంటి మేడం, హాస్పిటల్కి వచ్చిందా అంటే అక్కడ నన్ను చూసుంటుందా? హాస్పిటల్కి వెళ్ళే విషయం నువ్వు నాకు చెప్పలేదు కాబట్టి నేను అనేసరికి షాక్ అవుతున్నావు. నేను నిన్ను చూశానే తప్ప నువ్వు నన్ను అక్కడ చూడలేదు సుందరి. మీ పిన్ని కలిసిందా? అంటే అది కలిసింది మేడం. హాస్పిటల్ దగ్గర నన్ను చూస్తుంటే డేర్గా నన్ను అక్కడే కడిగేసేది. అంటే అక్కడ నన్ను చూడలేదనే అర్థం. మేడం, డిన్నర్ రెడీ చేస్తాను, వంకాయ ఫ్రై చేయమంటారా? ఆల్రెడీ వంకాయ ఫ్రై చేయాలని ముందే డిసైడ్ అయినట్టున్నావు. మీకు వంకాయ ఫ్రై అంటే ఇష్టం కదా మేడం, అందుకే. వంకాయ ఫ్రై నాకు ఇష్టమని నీకు చెప్పానా? నీకు ఒకవేళ వంకాయ ఫ్రై తినాలనుంటే నువ్వు అదే తిను. అంతేకాని నా పేరు చెప్పుకొని నువ్వు తినాలని చూడకు. ఆలూ ఫ్రై చేసి టమాటా చారు పెట్టు. అలాగే మేడం. సుందరి. మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం, ఏదో చెప్పాలనుకుని పిలిచారు. కార్తిక్ ఎక్కడ? కార్తిక్ని నేను బంధించిన విషయం తెలిసిందా ఏంటి? కార్తిక్ లేడు కదా, డిన్నర్ ఎంతమందికి చేయాలో అడిగి తెలుసుకోవా? అవును మేడం, కార్తిక్ ఇక్కడ. ఆ విషయం నీకు అవసరం లేదు, కానీ డిన్నర్ కార్తిక్ అక్కర్లేదు.
నాకొక్కదానికే చెయ్యి. అలాగే మేడం. సుందరి కళ్ళు బైర్లు గమ్ముతూ ఒళ్ళంతా నీరసంతో బాడీ మొత్తం చెమటలతో చచ్చుపడిపోతున్నట్టుగా ఉంది. ప్లీజ్ సుందరి, ఒక్కసారి నన్ను బయటికి తీ, ఆకలిగా ఉంది, ఈ బాధను భరించలేకపోతున్నాను. సుందరి, నాలో ఓపిక రావాలి కానీ నీకింతకి 10 రెట్లు ఇబ్బంది పెడతాను, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను. మమ్మీ ఆస్తి డాక్యుమెంట్స్ ఇంకేమైనా మమ్మీ రూమ్లో ఏమైనా పెట్టుంటుందా? ఆస్తి మొత్తం ఎంతుంటే అంత పల్లవి పేరు మీదే పెట్టిందా? నా కోసం స్పెషల్గా ఏమైనా డాక్యుమెంట్స్ మమ్మీ తన రూమ్లో దాచిపెట్టుంటుందా? ఒకసారి చూశాను, ఏమీ కనిపించలేదు. మరొకసారి చూస్తే ఏమో చూద్దాం. ఇదేంటి? అను మేడం ఆ స్టోర్ రూమ్ వైపు వెళ్తుంది. పొరపాటునట్టు వెళ్ళిందో కార్తిక్ కనిపించాడంటే రచ్చరచ్చ చేస్తుంది. ఇదేంటి, స్టోర్ రూమ్ లో ఏదో సౌండ్ వస్తుంది. సుందరి, నన్ను విడిపించు సుందరి, ప్లీజ్. లోపల కార్తిక్ సైలెంట్ గా ఉండట్లేదు. మేడం నా రూమ్ ఓపెన్ చేయకుండా చూడాలి. ఏమైంది సుందరి? మేడం చేయి జారి ప్లేట్ కింద పడింది. జాగ్రత్త లేకపోతే అంతే ఉంటుంది. వస్తువులు నువ్వు డబ్బు పెట్టి కొనింది కాదు కదా, నీ ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నాం. జాగ్రత్త లేకపోతే ఇలాగే ఉంటుంది. కావాలని వేయలేదు మేడం, అనుకోకుండా చేయి జారిపోయింది. అంటే నా రూమ్ ముందు అను సుందరి ఉన్నట్టున్నారు. ఇదే మంచి టైం, సౌండ్ చేస్తానన్నా రూమ్ డోర్ తీస్తారేమో. ఏంటో చెప్పు. కాఫీ పెట్టమంటారా? ఈ టైంలో కాఫీనా? ఏ, నీకు తాగాలనిపిస్తుందా? ఇంకోసారి ప్లేట్ పడేస్తే ఈసారి ఖచ్చితంగా కోపంతో మేడం నా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తుండగానే ప్లేట్ని ఇన్నిసార్లు పడేసావు, కాస్త జాగ్రత్తగా ఉండవా? సారీ మేడం, చేతులు షేక్ అవుతున్నాయి మేడం, అందుకే కాబోలు. నాకు తెలియకుండానే కింద పడేస్తున్నాను. పడతాయి పడతాయి, చేతిలోంచి డబ్బు ఖర్చు పెట్టి కొనుంటే అప్పుడు వాటి విలువ అర్థమయ్యేది. అంటే రెండు మాటలు అంది కానీ ఆ స్టోర్ రూమ్ వైపు వెళ్లకుండా ఆగింది. ఇదేంటి, మళ్ళీ మేడం అటువైపే వెళ్తుంది.